హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జెస్సీ ఇంకా శ్రీరామ్ ఈ ఇష్యూలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ శనివారం హోస్ట్ చేసి ఉంటే ఏం జరిగి ఉండేది ఎలా రియాక్ట్ అయ్యేవారు అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఎలాగో చేయలేదు కాబట్టి ఒకవేళ చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడే వెల్కమ్ చెప్తూనే జెస్సీకి స్టోర్ రూమ్కి వెళ్ళమని చెప్పి అక్కడ చపాతీలు పిండి కొద్దిగా వాటర్ ఇచ్చి పిండి పిసికి ఉండలుగా చేసి చపాతీలు కాల్చి నాకు పంపించు అని ఖచ్చితంగా చెప్పు ఉండేవాడు నో డౌట్ ఈలోగా నేను హౌస్ మేట్స్తో మాట్లాడుతూ అంటూ మిగతా హౌస్ మేట్స్తో ఆ శనివారం ఎపిసోడ్ ఇష్యూస్ గురించి మాట్లాడేవాడు అక్కడ చపాతీలు అయినాయా లేదా జెర్సీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇలా డీల్ చేసి ఉండేవాళ్ళు మనం సీజన్ వన్ చూసినట్లయితే ఇద్దరు ముగ్గురితో ఇలాగా చేయించారు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జెస్సీకి ఖచ్చితంగా ఒక సాలిడ్ పంచ్ వేస్తూనే ఎవరి వంట వాళ్ళు వండుకోమన్న కెప్టెన్ శ్రీరామిక్ కూడా క్లాస్ అనేది పడేది అంతేకాదు షణ్ముఖ వేసిన పంచి డైలాగ్స్ అన్నీ కూడా కట్ చేసి మరి చూపించేవాడు నో డౌట్ అప్పుడు మిగతా హౌస్ మేట్స్కి షణ్ముఖ్ ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు వాడు వీడు అనుకుంటూ చూసా పెద్ద పెద్ద తీర్పు చెప్తున్నాడు అని విగ్రహం కడుగుతున్నట్టు కడుగుతుందని ఇట్లా పంచులు ఎట్లా వేస్తున్నాడు హౌస్ మేట్స్ మీద అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండేది హౌస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిస్తేనే రేపు వాటిని నామినేషన్స్లో అస్త్రాలుగా వాడతారు అప్పుడు ఎవరు ఏంటి అనేది హౌస్మేట్స్ కూడా క్లారిటీ అనేది వస్తుంది శ్రీరామ్పై పర్సనల్ వార్ డిక్లేర్ చేసిన షణ్ముఖ్ ఖచ్చితంగా ఇది ఇది చూపిస్తే ఈ వీడియో ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు గేమ్లో మార్పు కూడా తెచ్చుకుంటాడు ఇంకా మనం ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ హోస్టింగ్ అనేది ఇంకా మనం జెస్సీ ఇంకా శ్రీరామ్ ఇష్యూని చూసినట్లయితే నాగార్జున శ్రీరామ్ని డిమాండ్గా చెప్పిన విధానం ఒక్కటే అక్కడ ప్రాబ్లం అయింది అని చెప్పి క్లియర్ చేశారు అయితే షణ్ముఖ్ లోపలికి వచ్చి మాట్లాడిన మాటలు అలాగే గార్డెన్ ఏరియాలో కూర్చుని క్రిటిసైజ్ చేసినవి అలాగే రవి ఇంకా కాజల్ విషయంలో కెప్టెన్గా మాట్లాడుతుంటే షణ్ముఖ్ అన్న మాటలు ఇవేమీ కూడా పట్టించుకోలేదు కనీసం బిగ్ బాస్ టీం అయినా వీటి గురించి చెప్పి ఉండాల్సింది అందుకే హోస్ట్ ఎప్పుడు కూడా ఎపిసోడ్ చూసి అనేది రావాలి నేను ఎప్పుడు కూడా చెప్తుంటా గత గత సీజన్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయ్యారు ఏదైతే ఇన్పుట్స్ వచ్చినాయో అయ్యా చెప్పారు ఈ సీజన్లో అయితే అసలు ఎపిసోడ్స్ చూస్తున్నారా లేదా అనే సందేహం అయితే నాకు కలుగుతుంది ఎపిసోడ్స్ చూస్తేనే ఆ ఇన్సిడెంట్ గురించి గుర్తుకొస్తుంది లేదంటే గుర్తురాదు అప్పుడు మనకి ఏమనిపించింది మన పర్సెప్షన్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాం అడగగలుగుతాం ఇది కంప్లీట్గా నాగార్జున యాంకరింగ్లో మిస్ అయిపోతుంది అనేది నా అభిప్రాయం ఇది బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఇస్తున్న కంప్లైంటే నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు ఎపిసోడ్ చూడకపోతే అసలు ఎవరు తప్పు ఏంటి అనేది ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్ అని లాస్ట్ వీక్ కూడా నాగార్జున అసలు పాయింట్స్ని వదిలేసి కొసరి పాయింట్స్ని హైలైట్ చేశారు మనం చూసాం కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇలా ఉంటే నెక్స్ట్ వీకెండ్ శనివారం ఎపిసోడ్కి ఉన్న క్రేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దానివల్ల నామినేషన్స్లో ఎపిసోడ్స్లో కూడా మజా అనేది పోతుంది ఇది నెక్స్ట్ సీజన్స్పై కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు సీజన్ ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్కడి వరకు వెళ్ళినా కూడా ఆ సీజన్స్ పైన ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పటికే ఒక పక్క మనకి చూసినట్లయితే ఐపీఎల్ జరుగుతుంది మరో పక్క ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది నేపథ్యంలో రేటింగ్ పడిపోవడం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ నో డౌట్ ఇక బిగ్ బాస్ లవర్స్ హాట్స్టార్లోనే చూస్తున్నారు ఇప్పటికే చాలామంది హాట్స్టార్కి షిఫ్ట్ అయిపోయారు కదా ఒక సైడ్ లైవ్ మ్యాచ్ చూసుకున్న తర్వాత ఎప్పటికో నైట్కి వన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా చూస్తున్నారు ఇప్పటికే చాలామంది ఖాళీ సమయాల్లో హాట్స్టార్లోనే ఎపిసోడ్ చూస్తున్నారు రేటింగ్ లేకపోతే టెలివిజన్లో షోని రన్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే స్పాన్సర్స్ ముందుకు రారు ఇక నాగార్జున్ కంటే కూడా రాసిచ్చిన క్వశ్చన్స్ని క్రిష్ బాగా అడిగారా అని అయితే అనిపించింది ఇక్కడ హౌస్మేట్స్ ఆన్సర్ చెప్తున్నారే తప్ప అది మనల్ని ఉద్దేశించి అంటున్నారు అని క్యాచ్ చేశారా చేయలేదా అనేది సందేహమే ముఖ్యంగా అనీ మాస్టర్ అయితే తనని తాను సమర్థించుకుంది క్రిష్ శ్వేతని ఫైవ్ షేడ్స్ ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళావు కదా మాకు మరి ఫైవ్ షేడ్స్ కనిపించట్లేదే అంటూ మాట్లాడారు కాజల్కి అయితే మెమరీ లాస్ ఉందా అని మాట్లాడిన మాటలు మర్చిపోతున్నావు ఇక్కడ నువ్వు అన్న మాటలు అప్పుడే వెంటనే పక్కకెళ్ళి మర్చిపోయి ఫ్లిప్ అయిపోతున్నావు అని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారు విశ్వాకైతే అయితే సాలిడ్ పంచ్ అనేది పడింది అరోడల్లో ఉన్న శ్రద్ధ టాస్క్ పైన చూపించమని చాలా క్లియర్గా చెప్పారు రవి కూడా అవసరం లేని ఎక్కువగా సలహాలు ఇవ్వకు నీతులు చెప్పడంలో ఏంటి నీ గేమ్ ప్లాన్ అంటూ ఇండైరెక్ట్గా ఇచ్చారు ఇక్కడి నుంచి వాళ్ళ గేమ్ ప్లాన్లో ఏమైనా ఖచ్చితంగా మార్పు వస్తుందా ఎందుకంటే శనివారం నాగార్జున ఇచ్చే ఇన్పుట్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు వర్కౌట్ చేస్తారు హౌస్మేట్స్ లాస్ట్ వీక్ నాగార్జున చిల్లి తినిపించినప్పుడు మనం చూసినట్లయితే షణ్ముఖ్ గేమ్ బెటర్ చేయాలని అన్నాడు సిరితో ప్రియాంకతో ఏదైతే బెడ్రూమ్లో పడుకుని మాట్లాడాడో అప్పుడు అందరికీ స్వీట్స్ ఇచ్చి మన ఇద్దరికి మాత్రమే మెరపకాయ ఇచ్చారంటే గేమ్ని మార్చుకోవాలని హింట్ ఇచ్చారంటూ కూడా మాట్లాడాడు కూడా అది మనం అన్సీన్లో కూడా చూడవచ్చు అప్పుడు అన్సీన్లో కూడా వచ్చింది ఇప్పుడు కూడా ఇలాగే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని ఆలోచిస్తే మాత్రం హౌస్ మేట్స్ గేమ్ అనేది ఖచ్చితంగా మారుతుంది ఒకవేళ క్యాచ్ చేయలేకపోతే మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉంటారు నో డౌట్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్ట ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల సైనింగ్ ఆఫ్ బై బై హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్